గుంటూరు జిల్లా మేడకొండూరు మండలం పాలడుగు అడ్డ రోడ్డు వద్ద దారుణం చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరు నగరంలో వివాహానికి హాజరై బైక్ పై తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మేడకొండూరు అడ్డ రోడ్ సమీపంలో పాలడుగు వద్ద దంపతులను కొందరు దుండగులు అడ్డగించి భార్యాభర్తలపై దాడి చేశారు. వారి వద్ద ఉన్న బంగారాన్ని తొలత దోచుకున్నారు. రాత్రి 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు భర్తను కొట్టి భార్యను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం పొలాల్లో నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు మేడకొండూరు పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటన అనంతరం బాధితులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారు. ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ ఎస్పీ పరిధిలోకి వస్తుందని, తమ స్టేషన్ గుంటూరు రూరల్ పరిధిలో ఉంటుందని తెలిపారు. దీంతో బాధితులు వెనుదిరిగి మేడకొండూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం క్లోజ్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి దర్యాప్తు జరుపుతున్నారు. అత్యాచార యత్నానికి పాల్పడింది 4 వ్యక్తులుగా తెలుస్తుంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి 1:30 ప్రాంతంలో ఒక భార్యాభర్త పోలీస్ స్టేషన్కి రావడం ఇది ఒక దురదృష్టకర సంఘటన. వచ్చారు, వచ్చిన వెంటనే ఇక్కడ నైట్ సెంట్రీ స్టేషన్ వాచ్గా ఉన్నటువంటి మా శ్రీనివాసరావు కానిస్టేబుల్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ విధంగా పాలడుగు రోడ్డు దగ్గర పోయే దారిలో మేము తిరిగి సత్తెనపల్లికి వస్తూ ఉంటే అక్కడ 4 వ్యక్తులు మమ్మల్ని అడకాయించి మమ్మల్ని కొట్టి బలంతా పక్కకు లాక్కెళ్ళి నగలకి దోచుకొని పోయారు. తర్వాత అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టారని చెప్పి చెప్తే అదే టైంలో మా స్టేషన్లో ఉన్నటువంటి మా క్రైమ్ కానిస్టేబుల్ ఎప్పుడైతే ఇది నగలు తీసుకుపోయారన్నారో ఆ క్రైమ్ కానిస్టేబుల్ వెంటనే స్పందించి వాళ్ళతో వివరాలు తీసుకొని ఇది వేరే దురికి అయినప్పటికి కూడా అమ్మ మేము వెంటనే ఆ స్పాట్కు పోతున్నాం, మీరు పోలీస్ స్టేషన్ వివరాలు చెప్పండి అని చెప్పి సదరు క్రైమ్ పార్టీ వాళ్ళు హైవే మీద పోవడం జరిగింది. ఈ లోపల జరిగిన ప్రాంతం పాలడు కాబట్టి అక్కడ పోలీసు వారు ఇంటి పెట్టేసి అటువైపు వాళ్ళని కూడా హైవే మొబైల్ తీసుకురండి, ఇది ఏదో జరిగిందని చెప్పి వాళ్ళు కూడా మేడకొండూరు పోలీసు ఇంటిమేట్ చేశారు. అదే టైంలో వితిన్ 6-7 మినిట్స్లోనే మేడకొండూరు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం, సత్తెనపల్లి పోలీసు వారు పోవడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలపై అఘాయిత్యాల్లో భాగంగా ఈరోజు మేడకొండూరు మండలం పాలడుగు రహదారిలో నేను రాత్రి 9-10 గంటల మధ్య ఒక శుభకార్యాలయానికి పాలడుగు గ్రామం వచ్చి మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో కుటుంబాన్ని అటకాయించి కొంతమంది మందుబాబులు పొలంలో తీసుకెళ్లి చిత్రవద చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దీనికి ప్రధానమైనటువంటి కారణం మందుబాబులు. ఆ మందు కూడా విచ్చలవిడిగా తీసుకొని రోడ్లమ్మటి ఆ చెట్ల కింద బండి లైటింగ్లు, సెల్ ఫోన్ లైటింగ్లు, కొవ్వొత్తులు పెట్టుకొని ఆ మందు తాగటంతో ఆ మందు కైపుతోటి ఈ వచ్చిపోయేటువంటి కళాశాల విద్యార్థులను, పాఠశాల విద్యార్థులను, అలాగే గృహిణులను ఈ రోడ్లు వెళ్లాలంటే భయం వేస్తూ ఉంది. రాత్రి 6 దాటితే మందుబాబులు వీరంగం ఎక్కువైపోతుంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే తక్షణమే పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఇటువంటి మీద కఠినమైనటువంటి చర్యలు చేపట్టకపోతే మరికొన్ని సంఘటనలు చూసేటువంటి పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా గ్రామస్తుల తరపున తెలియజేస్తారు.